మూడో పాఠం పరీక్షలు ఇచ్చేసినటువంటి అందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర సాంఘిక సంస్థ ఫోరం చూస్తూ ఎస్సీఆర్టీ వాళ్ళ ఆదేశాల ప్రకారం జిల్లా డిఈఓ నిజామాబాద్ జిల్లా డిఈఓ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 100 పాఠశాలల నుంచి విద్యార్థులు ఇక్కడ పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషమైనటువంటి విషయం. మరి దీనికి సహకరించినటువంటి మా సాంఘిక శాస్త్ర కుటుంబ ఉపాధ్యాయ బృందానికి, మరియు అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మా జిల్లా పోలీస్ సభ్యున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు చాలా విజయవంతంగా మా సహకారాన్ని అంటే జిల్లా పోరానికి సహకారమైనటువంటి మిత్రులందరూ కూడా జిల్లా పోలీస్ సభ్యులందరికీ జిల్లా పోరం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో విజయం సాధించినటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ పాఠమాన్ని ప్రదర్శించి జిల్లాకు రాష్ట్రంలో మంచి స్థానాన్ని సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ 2024 నుంచి ఇక్కడ విజయించినటువంటి ఉపాధ్యాయులు స్వాగతం. కార్యక్రమం చక్కగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మరింత విజయవంతం కావడానికి మాకు ఈ వేదిక నడిపించినటువంటి ఎస్ఎస్ఆర్ కళాశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ప్రారంభం కావడానికి కృషి ప్లస్ మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా, మన గవర్నమెంట్ పాఠశాల పిల్లలందరూ బాగుండాలి, స్టేట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వారు వారి యొక్క సొంత డబ్బుల్ని డొనేట్ చేసి వాళ్ళకు సర్టిఫికేట్స్ కావచ్చు, భోజన సదుపాయం కావచ్చు, లేకపోతే క్యాష్ ప్రైజ్ అందజేయడానికి సహకరించినటువంటి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నాతోటి పనిచేసినటువంటి వీళ్ళందరూ, మా కుటుంబ సభ్యులు లాంటి సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులందరూ 5 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాం మేమందరం, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను మురళీధర్, జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షుడు. అదేవిధంగా అందరం మేమందరం ఒక యూనిటీగా కోర్టింగ్గా పనిచేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.